ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యాజమాన్య సంఘం తరఫున మా అధ్యక్షుడు ఏ దేవేంద్ర రెడ్డి గారు, కార్యదర్శి మండల కుమార్ స్వామి గారు, తర్వాత కోశాధికారి సి పొన్నరెడ్డి గారి ఆధ్వర్యంలో గత నెల సెప్టెంబర్ 20 నాడు సంక్షేమ భవన్ మాస్టర్ బ్యాంక్లో గల సంక్షేమ మాస్టర్ బ్యాంక్ దగ్గర సంక్షేమ భవన్లో దాదాపు 400 మంది మేము అందరం కూటమిగా చూసి ఆ అసోసియేషన్ తరఫున అందరి సలహాలు జీవిత పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అదే రోజు నాడు బీసీ సంక్షేమ సంబంధించిన కానీ ఎస్సీ ఎస్టీ తర్వాత ఎంజేపీ స్కూల్కి సంబంధించిన ఎస్సీస్కూల్తో పాటుగా నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గల మయా డిగ్రీ దగ్గర కూడా అందరికీ మనం మా ఇంటి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్య విశేషం ఏంటంటే గత 11 నెలల నుంచి కిరాయిలు రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, సతమతం అవుతున్నాం. దీంతో పాటు ఈ విలువ మేము తీసుకున్న లోన్ వ్యవహారంలో కానీ వేరే ఈఎంఐలు కట్టడం విషయంలో కానీ చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. గత 12 నెలల నుంచి మన డిఎండబ్ల్యూ గారికి కానీ తర్వాత మైనార్టీ బోర్డుకి కానీ మిగతా వివిధ వారికి తెలియపట్టడం కూడా జరిగింది. వారి దగ్గర నుంచి చేసుకున్న లేకపోవడం వల్ల సెప్టెంబర్ 20 నాడు మేము అందరం కలిసి కూడా అందరి సంక్షేమ భవనకు సంబంధించి అన్ని గుర్తుపాలకు సంబంధించి సెక్రటరీ గారికి, ఇన్ఛార్జి వారికి ప్రతి ఒక్కరు కూడా ఇంటిమేషన్ ఇస్తూ ఆ దగ్గర నుంచి రిసీవ్ లెటర్ తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మా అధ్యక్ష ఏ దేవినరెడ్డి గారు 27 నాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే రోజు నాడు ప్రెస్ మీట్తో పాటు సోమాజి కూడా ప్రెస్ మీట్తో పాటు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మా కిరాయిలు ఇబ్బంది పడుతున్నాం, దాంతోపాటు కిరాయిల దాకా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయాన్ని మీరు సీఎం గారి దృష్టి కానీ మిగతా వేరే వారి దృష్టి కానీ తీసుకోపోయి మా బకాయిలు క్లియర్ చేయగలని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వినియోగించుకోవడం జరిగింది. దాంతోపాటుగా 30 అక్టోబర్ నాడు మళ్ళీ ఒకసారి వారి అందరూ రిక్వెస్ట్ చేసి మాకు ఫస్ట్ మేము లెటర్ ఇచ్చినాడు 30 లోపు డబ్బులు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా 6 తారీఖు మళ్ళీ 6 లోపు కనుక ఇవ్వలేకపోతే 14 వేచి చూసి కిరాయి ఇవ్వని పక్షంలో మేమందరం యాజమాన్యులు అందరం కలిసి ఓనర్లందరం కలిసి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని 14 లోపల కిరాయి చెల్లించకపోతే 15 నుంచి అన్ని స్కూల్ యాజమాన్యం నుంచి బిల్డింగ్లకు మైనార్టీ వారికి అయితే బీసీ వారికి అయితే ఎస్సీ ఎస్టీ స్కూల్ అన్ని యాజమాన్యం అందరూ కూడా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని అన్ని బిల్డింగ్లకు తాళాలు వేసి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా యొక్క బాధలు ఇబ్బందులు అర్థం చేసుకుని మేము కట్టాల్సిన అప్పులకు మాకు చాలా ఈఎంఐలు జరుగుతుంది, దాంతోపాటు వడ్డీలు కట్టలేకపోతున్నాం. తర్వాత బిల్లింగ్ సంబంధించిన ఏ ఒక్క రిపేర్ ఉన్నా కానీ మేము ఎంబటే స్పందిస్తున్నాం. ఎన్ని రకాల స్పందించినా కానీ మాకు రావాల్సిన కిరాయి బకాయిలు కాక మేము చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం అందరికీ వినియోగించిన ఏంటంటే మా యొక్క కిరాయిలు కొందరు బకాయిలు చెల్లించి మాకున్న ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నాం.